విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనాన్ని సమర్పించారు. పరేడ్ కమాండర్ ఏఆర్ ఏసీపీ సీతారాం ఆధ్వర్యంలో పోలీస్ దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించింది. పరేడ్ కమాండర్ స్వాగతం మేరకు ప్రత్యేక వాహనంలో పరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. అనంతరం సభావేదిక వద్దకు చేరుకుని త్రివర్ణ బెలూన్లను గాలిలో పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అసూల్ భాషణ అమర వీరులను ముందుగా స్మరించుకున్నారు. సమాజంలో అందరూ సత్సమానంగా ఎదిగినప్పుడు విద్య వైద్య సేవలను సంపూర్ణంగా పొంది పేదరికం నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో గంజాయి డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు ప్రజలు ముఖ్యంగా యువత బానిసలవుతున్నారని ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించడానికి అందరూ సమిష్టిగా నిబద్ధతతో కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పుష్పాలతో అలంకరించి ఎప్పటిలాగే ఒక సాంప్రదాయ పద్ధతిలో గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జీఎస్ గారితో వారందరికీ కూడా కలిసిగా అభివాదాలు తెలియజేస్తూ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి పునాదులు. మనం మనల్ని మనం పాలించుకోవాలి అనే ఒక నినాదంతో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశాం. బానిస సంఖ్యలను పెంచాం. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో త్యాగధనులు అహింసావాదులు పోరాట పటిమ తెగింపు త్యాగాల ఫలితమే. స్వాతంత్ర సాధనే పరమావధిగా భావితరాలకు స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడం లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగతను నిండు మనస్సుతో మనందరం కూడా నివాళులర్పించాల్సిన అవసరం చాలా ఉంది. నా జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్ చెబితే తూటాలైనా ఎదుర్కొంటాం కానీ స్వాతంత్రం కావాల్సిందే అని చంద్రశేఖర్ ఆజాద్. నన్ను చంపచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరని భగత్ సింగ్. నాకు మీ ఉడుకు నెత్తులు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు ప్రజలను కదిలించాయి. సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్య పాలన, దానికి వ్యతిరేకంగా ఎంతోమంది వీరులు, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, తాంతియా తోపే కానీ, నానా సాహెబ్ లాంటి వారి పోరాటం తదనంతర కాలంలో జాతీయ అభిమానాన్ని స్వాతంత్ర కాంక్షను విపరీతంగా రగిల్చింది. లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ లాంటి దేశభక్తులు అతివాద స్వతంత్ర పోరాటం కోసం సాగించారు. దేశబంధు చిత్తరంజన్ దాస్, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, రాజాజీ లాంటి మితవాదులు ఒకవైపు, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ ఉద్ధమ్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ మరి పోరాట మరొకవైపు కందాల సుబ్రహ్మణ్యం తిలక్ గారు, తెన్నేటి విశ్వనాథం గారు, దిగమర్తి రామస్వామి గారు, కేఎస్ గుప్తా గారు, గంటం దొరగారు, మల్లు దొర లాంటి త్యాగదానులు వారిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, బ్రిటిష్ వారికి వారు తెచ్చిన అటవీ చట్టాలను వ్యతిరేకించి మన్యం ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి సాంప్రదాయ ఆయుధాలతోనే వారిని ఎదిరించిన వారిలో, అలాగే ఈ యొక్క జాతీయ ఉద్యమంలో ఒక ప్రముఖ స్థానంలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. భారతీయతతో పెళ్ళుబగిన ఆనంద గడియలు నాంది పలికిన రోజు ఈ యొక్క 15వ ఆగస్టు. ముచ్చటైన 3 రంగులు యావత్ భారతదేశంలో ఆశా దీపంలా వెలుగుతున్నాయంటే, అలాగే
ఏదైతే భారతదేశంలో పోరాటం చేశారో అలాగే మన రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది త్యాగధనులు ఉన్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న నాటి స్వతంత్ర పోరాటంలో మన రాష్ట్రం నుంచి పాల్గొని వీరోచిత పోరాటం చేసిన త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. లక్షల ఆదాయం అర్జించే న్యాయవాద వృత్తిని వదిలేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వారి తూటాలను గుండెలను చూపించిన ధీరుడు ఆంధ్రకేసరి టంగటూరి ప్రకాశం పంతులు గారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి వెలుగు వ్యక్తి మరియు స్వతంత్ర పోరాట గాంధీ మహాత్ముని యొక్క చేదోడుగా నిలిచినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. అలాగే ఈ ప్రాంతం నుంచి స్వతంత్రంలో పాల్గొన్న మరొక ప్రముఖ నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈయన స్వతంత్రంతో పాటు అనేక రైతు ఉద్యమాలు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారు. వీరితో పాటు గరిమెల సత్యనారాయణ గారు, వావిలాల గోపాల కృష్ణయ్య గారు, కాశీనాథ్ నాగేశ్వరరావు గారు, అలాగే ఈ యొక్క మహిళా చైతన్యం సాధికారత కోసం ఎప్పుడూ పాటుపడుతూ సామాజిక కార్యకర్తగా మరియు ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలైనటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఇలా ఎంతోమంది మన రాష్ట్రం నుంచి ఉన్నారు. రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తమ సేవా పథకం అండ్ 2006లో ప్రైమ్ మినిస్టర్ గారు తర్వాత శ్రీ ఆర్వీఎస్ఎల్ నారాయణ గారు ఏఎస్ఐ 977 పిఎం పాలెస్ విశాఖపట్నం సిటీ, శ్రీ ఎన్ సత్యనారాయణ గారు ఏఎస్ఐ 2163 ద్వారకా ప్రైమ్ పిఎస్ విశాఖపట్నం సిటీ. సీక్వెన్స్ ఉండండి ప్లీజ్. రాష్ట్రీయ విశ్వాంటే అంటే విశాఖపట్నం స్వీట్ మళ్ళీవారు బోర్డు వారు, ఐఓసీ ఇండియన్ ఆయన్ కార్పొరేషన్ వచ్చిన వారు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ నుంచి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం వారు సిద్ధంగా ఉండాలి. రాష్ట్రీయ బెంగళూరు పోర్ట్ విశాఖపట్నం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్వాతంత్ర దయచేసి డాక్టర్ పి జగదీశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, బి రవి గారు జాయింట్ కమిషనర్ ఏఎంఆర్డీఏ విశాఖపట్నం, శ్రీ గాసీ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ప్లాన్ ఎం ప్రశాంత్ కుమారి గారు,
డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ పిసి మాచిలం గారు, గోపి కృష్ణ గారు, జి శ్రీనివాసరావు గారు, ఎం రమణ కుమార్ గారు, పి శ్రీనివాసరావు గారు, పి శ్రీనివాసరావు గారు, సిహెచ్ రమేష్ బాబు గారు, రమేష్ బాబు గారు, గోవింద గారు, పి గోవింద గారు, డిపార్ట్మెంట్ నుంచి గణేష్ కుమార్ గారు, అలాగే బిపి రాజగోపాల్ రాజగోపాల్ సిఎం ప్రసాద్ గారు, ఎడ్యుకేషన్ విభాగం నుంచి చెరుకు ప్రకాశ్ గారు, చెరుకు ప్రకాశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ విభాగం నుంచి చెరుకు ప్రకాశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి అమిత, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అమిత ఏంటి అమిత బాగా సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష అభియాన్, ఫైనాన్స్, ఫిషరీస్, ఫారెస్ట్, గ్రౌండ్ వాటర్, సమగ్ర శిక్ష అభియాన్ నుంచి కె శ్రీనివాసరావు గారు, ఫైనాన్స్ నుంచి జి నాగార్జునరావు, మూర్తి గారు, జి మణి గారు, ఫిషరీస్ నుంచి విజయ కృష్ణ గారు, సివిల్ సప్లైస్ సి కృష్ణ గారు, బి వెంకట పద్మ గారు, కె నాగేష్ గారు, అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి షేక్ సుల్తాన్ బి గారు, బి లోకేష్ రెడ్డి గారు, మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్ విభాగంలో, అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ కి సంబంధించి ఎన్ రాజేంద్ర సార్ గారు, ఎం చిన్నప్పయ్య గారు, తర్వాత ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ సుమారు ఏపీఎంఎస్ఐడి